మనిషికి నిజంగా ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకి నిజంగా ప్రేమ ఉంటే ఈ క్యాపిటల్ వచ్చేది కనీసం విజయవాడలోనో వచ్చేది లేదా గుంటూరులోనో పెట్టేవాడు ఈ విజయవాడలోనో గుంటూరులోనో పెట్టినంటే ఒక ఒక 500 ఎకరాల్లో 1000 ఎకరాల్లోనో నువ్వు బెడ్ కట్టాల్సినవన్నీ కట్టేస్తే క్యాపిటల్ ఆ తర్వాత అదంతా కదే పెరిగి ఉండేది అక్కడ ఆల్రెడీ రోడ్లు ఉండేటివి అక్కడ ఆల్రెడీ డ్రైనేజ్లు ఉన్నాయి అక్కడ ఆల్రెడీ కరెంట్ ఉంది నువ్వేం చేయాల్సిన పనుల కానీ అటు గుంటూరు కాదు విజయవాడ కాదు 40 కిలోమీటర్లు విజయవాడకో 40 కిలోమీటర్లు గుంటూరుకో 40 కిలోమీటర్లు ప్రిజనర్కి విజనర్కి చాలా తేడా ఉంటుంది మళ్ళీ స్పష్టంగా చెప్తా ప్రిజనర్కి విజనర్కి చాలా తేడా ఉంటుంది అంటే జైలుకి వెళ్ళి వచ్చినవాడు ఎట్లా ఆలోచిస్తాడంటే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఏది అవుదు 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 అంటాడు మళ్ళీ అమరావతి పూర్తి చేయలేనోడు 3 రాజ్యాలు ఎట్ట పూర్తి చేస్తాడే నాకు అర్థం అవ్వదు స్ట్రైట్ క్వశ్చన్ ఆయన అడుగుతున్నా ఇప్పుడు రాజధాని అనేది ఒకరోజు పూర్తి అయ్యేది కాదు కంటిన్యూస్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ లో కేసీఆర్ గారు పనులు అయిపోయినాయి రోడ్లు అయిపోయినాయి నేనేం వేయనంటున్నాడా లేదు కదా ఇప్పుడు కర్ణాటకలో ఇప్పుడు బెంగళూరులో కొత్త రోడ్లు వేస్తున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విజనరీ అంటానంటే ఆనాడు సైబర్ టవర్ అని ఒక భవనం కట్టించాడండి హైదరాబాద్ రాళ్ళరప్పల మధ్యలో ఒక రౌండ్ బిల్డింగ్ సైబర్ టవర్ అని కట్టారు ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఇదేదో కూలిపోతున్నామో భవనం అట్లాంటి భవనం ఎందుకు కట్టాడు చంద్రబాబు నాయుడు అని ఎగతాలు చేశారు అది ఆయన వేసిన ఇత్తనం ఆ ఇత్తనం వల్లనే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి 100,000 కోట్ల ఆదాయం వస్తుంది ఆ ఒక్క ఇత్తనం వల్ల ఆనాడు చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 అంటే ఎగతాలు చేశారు ఇప్పుడు వైకాపాలో ఉన్న వాళ్ళే ఎగతాలు చేశారు ఆ విజన్ 2020లో ఏం అమ్మాలు అవ్వలేదు కూడా చర్చిస్తాం అలాంటి ఆయన అధికారం కోల్పోయినా ఆ విజన్ 2020లో ఉన్న అన్ని ప్రతిదీ ఈ రోజు హైదరాబాద్ లో అందుకంటున్నా ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది ప్రజలు గమనించారు ఈ రోజు ప్రిజనరీ మన పరిపాలిస్తున్నాడు అందుకే నీ సమస్యలు ఎదుర్కొంటున్నాడు అందుకే వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తున్నాడు పోలీస్ వ్యవస్థని ధ్వంసం చేశారు అధికార యంత్రాంగాన్ని ధ్వంసం చేశారు ఇప్పుడు శాసనసభ శాసనమండలిని ధ్వంసం చేశారు ఇప్పుడు కోర్టులను కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అది ప్రిజనరీ విజనరీ ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాడు ప్రజలందరూ హాయిగా ఉండాలని ఆలోచిస్తాడు అసలు ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలోనే ఆంధ్రులు ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో నిలబడాలని ఆలోచన పెట్టుకుంటాడు అది వీళ్ళిద్దరికున్న తేడా ఇప్పుడు అలా పరిస్థితి ఇప్పుడు ప్రిజనర్ ఎట్లా ఆలోచిస్తాడంటే సొంత బాబాయ్ని చంపేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తాడు విజనరీ ఏం చేస్తాడంటే అరే ఇంకో 10 పోట్లు తీసుకొద్దాం లేదంటే ఇంకో 10 పరిశ్రమలు తీసుకొద్దాం ఇంకో 100,000 మందికి ఉద్యోగాలు కల్పిద్దామని ఆలోచిస్తాడు ఈయన బాబే చంపే పనిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం అంతా తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చాడు అందుకే ఈరోజు ఆయన సీబీఐ చుట్టూ తిరుగుతాడు ప్రిజనరీ విజనరీ చేసింది వాళ్ళే ఒప్పుకున్నారు బా ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చాడు రా చంద్రబాబు నాయుడు పాపం చనిపోయిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఒప్పుకున్నాడు 5,45,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిందని వాళ్ళు ఒప్పుకున్నారు అదే ప్రిజనరీకి విజనరీకి ఉన్న తేడా